కామన్గా మనం ఓపీడీస్లో చూసేది ఏంటంటే సర్వైకల్ స్పాండలోసిస్. అది ఏజ్డ్ వాళ్ళలో చూస్తాం జనరల్గా, కానీ ఇప్పుడున్న యుగంలో ఏంటంటే మేము యంగ్ ఏజ్ గ్రూప్లో చూడడం జరుగుతుంది. దానికి మూల కారణం ఏంటంటే ఒకటి వచ్చి సెల్ ఫోన్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ కంప్యూటర్, ఈ ల్యాప్టాప్స్, బోర్లో పడుకోవడం కావచ్చు, మెడలు దించడం కావచ్చు. ఇవన్నిటికి కారణం ఏంటంటే మనం ఇక్కడ చూసినట్టయితే మెడకు సంబంధించి 7 వెన్నుపూస ఎముకలు ఉంటాయి, దాని మీద 6 కిలోల తల. సో అది నిటారుగా ఉన్నప్పుడు మాత్రమే 6 కిలోలు, కిందికి చూసినట్టయితే 26 కిలోలు యాజ్ పర్ ఫిజిక్స్. సో ఎప్పుడో ఒకసారి మనం మెడ దించడంలో పెద్దగా మనకి ప్రాబ్లమ్స్ లేవు, కానీ రెగ్యులర్గా మనం మెడలు దించి సెల్ ఫోన్ చూడడం కావచ్చు, ల్యాప్టాప్ వాడడం కావచ్చు, లేదా స్టిచ్చింగ్ కావచ్చు, ఇతర ఇతర కారణాల వల్ల మెడలు దించడం వల్ల ఏంటంటే నేను ఏదైతే చెప్పానో ఈ వెన్నుపూస ఎముకకి ఎముకకి మధ్యలో ఉన్న డిస్క్, అది అరుగుదల కావచ్చు, లేదంటే వెనకాల ఉన్న జాయింట్స్ కావచ్చు, ఇవి ఎప్పుడైతే అరుగుతాయో ఎక్కువ ప్రెషర్ అనేది ఈ జాయింట్స్ మీద పడుతుంది, ఈ జాయింట్స్ కూడా అరిగే ఛాన్స్ ఉంది. దానివల్ల ఏంటంటే వెన్నుపాము ఒత్తిడికి లోన్ కావచ్చు, వాటికి సంబంధించిన నరాలు ఒత్తడం వల్ల కూడా ఏంటంటే మనకి మెడ దగ్గర రావచ్చు నొప్పి, లేదంటే తల భాగంలో ఒక సైడ్ హెడేక్ రావచ్చు. చాలా వరకు అది మైగ్రేన్ హెడేక్ అంటారు, కానీ మైగ్రేన్ హెడేక్ కాకపోవచ్చు, అది మెడకు సంబంధించిన తరవేకోజెనిక్ హెడేక్ అంటారు. మెడ నొప్పి రావచ్చు, లేదంటే వెనకాల ఉన్న వెనక ఛాతి భాగంలో కూడా నొప్పి రావచ్చు, కానీ ప్రాబ్లం వచ్చేసి మెడలో ఉంటుంది, లేదంటే జబ్బ నుండి చేతుల వరకు కూడా లాగొచ్చు. సో సంబంధించిన నరం, ఏ నరం ప్రెస్ అయితే ఆ నరం సంబంధించి ఆ ప్రాంతంలో నొప్పి రావడం జరుగుతుంది.